బాబు మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చూస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గానే చేయి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి, చూడు సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కును చూడకు, చూడు వచ్చేస్తున్నావు నా కంట్రోల్లోకి, వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. చూడుతున్నాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. జ్యోతి బలి చేస్తున్నాడు కదా, నిన్ను కూడా సరదాగా హిప్నటైజ్ చేయనా? ఇక్కడే కాదు మేడం, ఇది ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు, వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి, వచ్చేస్తున్నా, వచ్చేసా. ఇప్పుడు నువ్వు నా భార్య. అదేంటి బాబు నా వీపు గాను కూర్చున్నారు? నీ వీపు కనుకోకపోతే నా వీపు ప్రమాదం రా, తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు, సావు కన్నంత దూరం పోనీ రా. అదేంటి బాబు అదంతా మాట్లాడుతున్నారు? ఈ వయసు ఎక్కడ విన్నట్టుందేవా? నిన్ను తెగ నెలక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికి కారణం వీడే, వీడు చెప్పాడు పీడ వదులుద్ది. నన్ను చెప్పబోయి వీడు తెచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు? మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్, అందుకే AK-56 గన్తో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడిని ఎవడో AK-56 తో కాల్చి చంపేశారు సార్? అవును సార్. అవుతానండి సార్. ఎవడో AK-56 కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలను నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం, ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఉస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసిన 25 రూపీస్ గ్యారంటీ. సార్ లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు, డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? ఈ శవం, ఈ రిక్షా. అయ్య బాబు నాకు ఇది కూడా బాబు. సూపర్ బ్రహ్మాండం. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పుట్టిన రోజు కూడా అల్లరి ఏమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు, ఒక ముద్దు పెట్టు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ. చూస్తా కదా కింద పగిలింది, అదే కింద పడా తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవరా? నా గర్ల్ ఫ్రెండ్ లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా? మాణిక్యమ్మ గారు. కేక్ కండిస్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. Many, many happy returns of the day. Thank you. Dun, dun, dun. Oh, thank you. Dun, dun, dun. Ek ostava cake ko dugani. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Bujji. నాయనే నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు.
మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు, మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే వెళ్ళొస్తానండి. అలా చూస్తూ నిలబడతావేరా, పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది, ఇంటి దగ్గర దిగ పెట్టరా, వెళ్ళు. ఈ బెండకాయ ఎప్పుడు కాస్తా? హాయ్ స్వీటీ, ఓసారి ఎలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడ ఏమిటి ఇంత తొందరగా వచ్చింది? అంటే ఇవాళ మీ పెళ్లి రోజు కదా. అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే? కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. అయ్యరు, సాంబార్ చేస్తే మీ ఎరవోలా చెయ్యాలి అయ్యరు. ఎప్పట్రా అయ్యరు, ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు ఇయ్యరని అయ్యరని బిల్డప్పిచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనే వాగాను అయ్యరు. బయటికి పోతావా, పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా, ఆ బాయి మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు, చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేశావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్ కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను, నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్ను ఏం చేయమంటావు? అది కదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను ఆయన, ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యారు, వీధి చివరి కనబడుతున్నాయి కాకలు, ఏదైనా ఆమోదం అరుస్తున్నా? అబ్బే ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి, కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి సైజు బొండాలు తీసురా. అట్లాగే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ బోర్డు కూడా తీసుకురమని, తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజీకి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవా తెలివితే అట్లు. ఇదిగోండి నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రిపీనుగా లై. ఇందుక పిలిచింది ఏదన్నా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు, రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా. వాడే 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 అతగాడా, మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్? కొబ్బరికాయ కొబ్బరికాయ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే.